కేసునమొచ్చేసాం అండర్ సెక్షన్ 354 డి 509 గా కేసు जूबली हिल्स एमएलए मागंटी गोपीनाथ आध्वर्यंलो हैदराबाद यूसुफ कुडा डिविजन इंचार्ज देदीपेरावतो कलिसी कृष्णकांत पार्क दग्गर नित्यावसर सरकुलु ड्राई फ्रूट्स पेनीलतो सहा पंपिणी चेशारु। ई संदर्भंगा एमएलए मागंटी गोपीनाथ मात्लाडुतू तम एरियालो पेदवारिनि गुर्तिंचि वारिकि नित्यावसर सरकुलु इव्वडं जरिगिंदन्नारु। रंजान पंडुग संदर्भंगा तम डिविजन्लो पेद ముస్లిం మైనారిటీలను గుర్తించి వారందరికి రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు అందజేశామన్నారు। प्रति मस्जिद को 1 लाख रूपये इवीं कार्यक्रम गत ऐदे जो करोना वायरस उल्लन आ कार्यक्रम चयर दाने वाल मैं कांस्टेंसी मुस्लिम सोदर अंदर वालपूट पड़ग चुस्कालीपूट मं भोजन चेय उद्देश्य तो यह कार्यक्रम की श्रीक चुट जी मेमंदर पेद मुस्लिम ఉన్న సోదరులందరూ కూడా ఇంటింటికి పోయి రెండు రోజుల నుంచి ఐడెంటిఫై చేసి వాళ్ళకి టోకెన్ ఇవ్వడం జరిగింది। ఎందుకంటే ఇది చాలా పేదవారి గురించి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు। మనం కూడా మన కార్యకర్తల నాయకులు కూడా వెళ్లి మరి మా డివిజన్ అధ్యక్షులు దేదీపే గారు వేణుగోపాల్ గారు అందరూ కూడా మరి ఎక్స్ కార్పొరేటర్ మా శామరావు మధురాజు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇంటింటికి వెళ్లి పేదవారిని ఐడెంటిఫై చేసి ఈ టోకెన్ ఇవ్వడం జరిగింది। దాని ద్వారా మళ్ళీ మేము ఇవాల అందరూ కూడా ఈ నిత్యావసర వస్తువులు అందాలి అని వాళ్ళు పండగ చేసుకోవాలని ఉద్దేశంతో నిన్న నుంచి స్టార్ట్ చేశాము మేము। నిన్న యూసుఫ్ కూడా అయిపోయింది వాళ్ళ రైమత్ వాళ్ళ సీనియర్ కాలనీ రేపు రైమత్ నగర్ ఎర్రగడ్డ షేక్పేట్ సీనియర్ కాలనీ అన్నీ కూడా ఉన్నాయి। రోజుకి ఒకటి రెండు పెట్టుకోవాలి। టోటల్గా 23వ తారీఖు కల్లా మేము అన్నీ కూడా కంప్లీట్ చేయాలి అందరూ కూడా అందాలని చెప్పి చెప్పడం జరిగింది। నిన్న యూసుఫ్ కూడా రెండు ప్లేసుల్లో ఇవ్వడం జరిగింది। మళ్ళీ ఇప్పుడు ఫోన్ వచ్చింది మళ్ళీ మూడో ప్లేస్ కూడా ఇప్పుడు వెళ్తున్నాం 12:00 అక్కడ కూడా మళ్ళీ ఇసు కూడా ఇస్తున్నాం। ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా పేదవారికి పండగ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్వీకారం చూస్తే బ్రహ్మాండంగా అందరూ కూడా స్పందించి మరి అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది। ఈ విధంగా మనం పేదవారికి ఎప్పుడూ కూడా ఆకలి లేకుండా చేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది। మరి ఈ రంజాన్ మాసం రావటం వల్ల ఈ లాక్ డౌన్ ఉండటం వల్ల మరి ఈ రంజాన్ ని మేము ఎంచుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। రాబోయే రోజుల్లో ఇక్కడ అన్ని మతాలు అన్ని కులాలు అన్ని కూడా కలిసి ఉంటాయి మా కాన్స్టిట్యూన్సీలో। మీరందరికీ తెలుసు బోనాల పండుగ ఎట్లా చేస్తాము, అదే విధంగా బతుకమ్మ పండుగ ఎట్లా చేస్తాము, బ్రహ్మాండంగా ఘనంగా చేస్తాము। బతుకమ్మ పండుగ అయితే 20,000 మైళ్ళ బయటకు వస్తారు, వాళ్ళందరూ కూడా గిఫ్ట్లు ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తారు। ఈ రోజు కొంచెం రేషన్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మనకి ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదని చెప్పి ఈ లాక్డౌన్ లో ముఖ్యంగా ఈ లాక్డౌన్ లో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదని చెప్పి అన్నపూర్ణ క్యాంటీన్ 2 పూట్ల భోజనం పెట్టడం జరుగుతుంది। అలాగే ఇప్పుడు వాళ్ళ పండుగ రానున్నది రంజాన్ పండుగ కాబట్టి వాళ్ళ పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు ప్రతి పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదన్న కారణంతో ఈ రోజు ఇట్లా రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది। అంటే బియ్యము పప్పు ఉప్పు నూనె పసుపు కారము అలాగే సేమియా వాళ్ళకి షీర్ కుర్మా కావాల్సిన సేమియా చక్కెర ఖర్జూరం కూడా ఇవ్వటం జరిగింది। అలాగే వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ కూడా ఇవ్వటం జరిగింది జూబ్లీ శాసనసభ శ్రీ మాగంటి గోపీనాథ్ గారి చేతుల మీదగా ఇవాళ ఒక 200 మందికి ఇవ్వటం జరిగింది। మళ్ళీ మేము ఈ ఏంటంటే మేము ఇంటింటికి వెళ్ళి కూపన్స్ ఇచ్చి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే రేషన్ లేదో ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నారో పండగ చేసుకోలేని దాంట్లో ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి కూపన్ ఇవ్వడం జరిగింది। మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో 100 మందికి ఇస్తాము, ఎందుకంటే ఈ లాక్డౌన్ కాబట్టి ఒక రోజుకి ఇలా 150 మందికి అన్నట్టు పెట్టుకుంటున్నాము। మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఒక కూపన్స్ ఇచ్చి మళ్ళీ ఇంకొక 100 మందినో 200 మందినో మేము ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరుగుతుంది। థ్యాంక్ యూ।